ఉగాది పండుగ జోర్ జోర్ మాటలతోటి బారు బారు డైలాగులతోటి బొంబాటుగా జరిపిన చూడు పోశేటి సార్ ప్రగతి భవన్ల మొత్తం అంతా దిద్ది దీపం పెట్టినాం. ఇక ఎవ్వరికి ఏం తక్లీవు లేవు, ఆ బంధు ఈ బంధువులన్నీ మంచిగా నడుస్తున్నాయి అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నాడు. ఇక బచ్చాలు తిన్నాడు, ఇంత పచ్చడి తాగిన మనకి ముచ్చట చెప్పిండు. చూద్దాం రారా కథ ఏందో. అన్నలు రారి రారి, అందరికీ తొలుతా ఉగాది శుభాకాంక్షలే. ఇక పండుగ దినం కూడా మేము చెప్పేది చెప్తూనే ఉంటాం, చేసేది చేస్తూనే ఉంటాము, మీరు ఇంటనే ఉండాలి అంతే. ఇక పండుగ రోజు ఇట్లా పండుగ పూజలు చేస్తాము, మళ్ళీ మాట్లాడే మాటలు కూడా మాట్లాడతాము, మేము ఎప్పటికీ ఇట్లనే ఉంటామని చెప్పి ఇంకోసారి నిరూపించుకోనికి పోచండి సార్ ప్రగతి భవన్లా. ఇప్పుడు మాట్లాడండి, ఇక పూజలు చేసిండు, పంచాంగం చెప్పించుకుని అంత అయిపోయి ఇక తర్వాత మళ్ళీ మైకు పట్టుకొని తెలంగాణ ఇప్పటికీ మంచిగా అయింది, ఇంకా కూడా బంగారు తెలంగాణ అవుతుంది మనం చేసుకోవాలి. అట్లా ఇప్పుడు ఇక దళిత బంధు ఆ బంధు మంచిగా నడుస్తున్నాయి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా బాగా నడుస్తున్నాయి. కింది క్యాడర్ కాడికెని మీది క్యాడర్ దాకా, మీది క్యాడర్ కాడికెని కింది క్యాడర్ దాకా అన్ని కూడా మొత్తం సానుకూలంగా మంచిగా స్పందిస్తున్నారు అందరు కూడా. ఇక మంచిగా నడుస్తున్నాయి, అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు అని చెప్పి చెప్పిండు. భగవంతుని ఆశీస్సులతో ప్రజల సహకారంతో దేశంలో దేశ చరిత్రలో నాకున్న పరిజ్ఞానం మేరకు ఎప్పుడు ఎక్కడ ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రం ఆవిష్కరించని నూతన ఆవిష్కరణలు, ఏ రాష్ట్రం సాధించినటువంటి అద్భుత ఫలితాలు అనేక రంగాలలో సాధించింది నా తెలంగాణ రాష్ట్రం. అందులో అనుమానం కూడా అవసరం లేదు, అది నిస్సందేహమైన విషయం. ఒక విషయంలో కాదు, అనేక విషయాలలో అనేకమైనటువంటి అద్భుతాలు జరిగినాయి. అది ప్రజల దీవెన, ప్రజల సహకారం, మా అధికారుల యొక్క పని. చాలా అద్భుతాలు ఆవిష్కరించినారు. నిన్నెప్పుడో రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ లెక్కలు వచ్చినాయా, ఏమైంది ఈ సంవత్సరం మనం ఎక్కడ దాకా చేరుకున్నాం, మన రెవెన్యూ రాబడి ఎంత అని తేల్చింది రిజర్వ్ బ్యాంక్ అని అడుగుతుండే సమయంలో వారు చెప్పినారు, 23 జిల్లాల సమైక్య రాష్ట్రాన్ని ఎప్పుడో మించిపోయినాం సార్ మనము, ఈరోజు 23 జిల్లాల రాష్ట్రం కంటే కూడా మనం చాలా ముందుకు చూసుకొని పోయినామని చెప్తూ 1,77,630 రూపాయలకి అది రిజర్వ్ బ్యాంక్ తెల్చినారు గడిచిన సంవత్సరం యొక్క ఆదాయం అని చెప్పి వారు చెప్పినారు. ఇట్ రియల్లీ ఏ వండర్, ఎప్పుడో సెటిల్డ్గా ఉన్నటువంటి ఈ దేశంలో అనేక సంవత్సరాల నుంచి, అనేక దశాబ్దాల నుంచి రాష్ట్రాలుగా ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రాలు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, వాటన్నిటికన్నా ముందు వరుసలో ఉండి పరిగెడతా ఉంది తెలంగాణ రాష్ట్రం. అనేక విషయాలలో, ఏ ఒక్క విషయంలోనూ కాదు, అద్భుతాలు సాధించింది. విద్య విషయంలో, విద్యుత్ విషయంలో, విద్వత్తు విషయంలో, అట్లాగే పర్ క్యాపిటా ఇన్కమ్లో, పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్లో చదివితే శాంతాడంత లిస్ట్ ఉంటుంది. అంత అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, మంచి ఫలితాలు వచ్చినాయి. ఒక తృప్తికరమైనటువంటి విషయం ఏంటంటే, సరే కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని సమస్యలు అక్కడక్కడ పుటమరించినా, కొన్ని కొన్ని అభేదాలు భేదభావాలు సృష్టించేటువంటి కొన్ని దుష్టశక్తులు ప్రయత్నాలు చేసినా, తెలంగాణలో మెజారిటీ ప్రజలు చాలా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ఏకోన్ముఖంగా పనిచేసి సాధించిన ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు కనపడుతున్నటువంటి అభ్యుదయం. నేను మీ అందరితో కూడా ప్రార్థించేది ఒకటే మాట, అందరం బాగున్నప్పుడే, అన్ని వర్గాలు బాగున్నప్పుడే, అన్ని రకాల వ్యవస్థలు వ్యక్తులు బాగున్నప్పుడే సమాజం చాలా చక్కగా శాంతియుతంగా ముందుకు పోగలుగుతుంది, ఇంకా అద్భుతమైన ఫలితాలు ఆవిష్కరించగలుగుతుంది. కానీ ఈ నూతన సంవత్సరం నూతనంగా మంచిగా ఉండాలి, ఆదాయం వచ్చేటట్టు ఉండాలి, కానీ సర్కారు పెట్టే వాతలకు అంతా కూడా బార్బార్ రేట్లు, అన్ని ధరలు పెంచే వరకల్లా మాకు మొత్తం నూతన కాదు కోతలు ఉన్నాయి ఇప్పుడు అనుకుంటా అంటున్నారు మరి పబ్లిక్. ఎట్లా అంటావు సారు, దించుతావా పెంచుతావే? అలాగే ఈ సంవత్సరం మీడియాకు చాలా విశేషం కనిపిస్తూ ఉన్నది. మీడియా వాళ్ళు వార్తలు వెతుక్కోనక్కరలేదు, కల్పించి వ్రాయాల్సిన పని లేదు, కడుపు నిండుగా వాళ్లకు ఈ సంవత్సరం వార్తలు దొరకబోతున్నాయి కాబట్టి ఏమి ఇబ్బందులు వారికి లేవు. అలాగే